Hi friends, welcome to Akshaya Patra. What not? Everything. ఈరోజు వీడియోలో మష్రూమ్స్ తో ఒక మంచి రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. బాగా స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతకీ అదేంటంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై. ఇది చపాతీ, రైస్, రోటీ ఇలా దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకేమాత్రమూ లేట్ చేయకుండా చకచక కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూసేద్దామా. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియో అంటే చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 200 గ్రాముల మష్రూమ్స్ తీసుకుని బాగా నీట్గా వాష్ చేసి ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ధనియాలు, ఘాటుకి సరిపడా ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, అలాగే కొంచెం కరివేపాకు. ఇక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెన్నం పెట్టాలి. అది బాగా వేడెక్కాక అందులో కొంచెం మిరియాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, అలాగే ఘాటుకు సరిపడా కొంచెం ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు వేసి సన్నటి సెగ మీద బాగా వేయించుకోవాలి. ఇలా మనం చేసే ఆహారంలో సోంపును వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లో వీటిని బాగా మంచి రంగు వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మష్రూమ్స్ని ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో 1½ స్పూన్ దాకా నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలను కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా 1-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ని మరీ ఎక్కువగా కలిపితే అవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం లైట్గా అలా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 1-10 నిమిషాల పాటు మష్రూమ్స్ని ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న దినుసులన్నీ కూడా వేసి బాగా మెత్తటి పొడిలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, మష్రూమ్స్ అన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు అదంతా కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఫాస్ట్గా గరిటె తిప్పేయకండి, మష్రూమ్స్ అన్నీ కూడా విరిగిపోతాయి. సో జస్ట్ అలా స్మూత్గా మసాలా అంతా కూడా మష్రూమ్స్కి అంటుకునేలా కలుపుకున్నాక 1-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇంకా చివరగా ఒక్కసారి మూత తీసి అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీ అండ్ స్పైసీ మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ. ఇలాంటి మాన్సూన్ సీజన్స్లో ఇలా స్పైసీగా వేడివేడిగా తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందాక చెప్పినట్లుగా ఇది రైస్, రోటీ, చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకేమాత్రమూ లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.